జగన్ అన్నే రావాలి. జగన్ అన్న వచ్చినాక చాలా మంది ప్రజలు అన్నది లేదు. అసలు జగన్ వారి వల్ల ఇళ్ళు వచ్చాయి, పింఛన్లు వస్తున్నాయి, పిల్లల చదువులు, ముందు పిల్లల చదువులు బాగున్నాయి మాకు. పిల్ల మళ్ళీ రావాలి, జగనే రావాలి. మళ్ళీ మా రాత్రలు మారాలంటే జగనే రావాలి. ఇల్లు పొందాము, మా పిల్లలకి డబ్బులు అమ్మ కూడా వస్తున్నాయి, మా వారి అయితే పింఛన్ వస్తుంది. అమ్మ కూడా వస్తుంది. మొన్ననే రిజిస్ట్రేషన్ అయిపోయింది నా పేరు మీద. ఎంత ఇచ్చారు స్థలం? సెంటు 48 గజాలు. ఒక అసలు లేనోళ్ళు అసలు లేక ఇప్పుడు రాక అద్దెలు కట్టిన వాళ్ళు ఉన్నాగా. ఇప్పుడు రాక అద్దెలు కట్టుకుంటా ఆ ఇంటికే 4000 కట్టాము, 3000 కట్టాము. ఇప్పుడు ఆ జగన్ అన్న ఇచ్చిన దాంట్లో ఫ్యామిలీ బతకొచ్చు. ఇంక అంతకాడికి ఎక్కువ ఏం కావాలా? ఒక మనిషికి కావాల్సింది ఇల్లు ఇచ్చాడు, ఉండటానికి సౌకర్యం ఉంది, అన్నీ ఉన్నాయి, పిల్లలకు చదువు ఇచ్చాడు. ఇంక అంతకు మించింది ఏం కావాలా? వాడు బొంద పెట్టుకోమని తీసుకెళ్ళి ఎన్నాళ్ళు ఏం బీకిండి ఆయన వచ్చి ఇన్నిసార్లు చూసినాం, నన్ను చూడండి అంటే ఏం చూస్తారు ఆయన్ని? మా వారు చనిపోయి సమీకాంధ్రాలో మీటింగ్ అప్పుడు చనిపోయాడు. తిరిగి 6 సంవత్సరాలు తిరిగా పింఛన కోసం కానీ దేనికోసం ఆయన 7 సంవత్సరాలు తిరిగా కనీసం ఇయ్యలా. జగన్ అన్న వచ్చే ముందు నాకు పింఛన్ వచ్చింది. జగన్ అన్న వచ్చాకే మా రాతలు మారిని. మాకు జగన్ అన్నే రావాలి. దేనికైనా సరే జగన్ అన్న ఉంటేనే ఇది సీటుకే నీకు అర్హత లేదని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా జగన్ గారిని. ఆడుకుంటే వాడెందుకు 10 మందిని అంట పెట్టుకొని వస్తాడు? వాడుకుంటే వాడు 10 మందిని అంత ఎందుకు పెట్టుకొని వస్తాడు? అవసరం లేదుగా. సింగిల్గా ఇప్పుడు సింగిల్గా చేస్తున్నాడేనా? నువ్వేమో నరుగురుతో చేస్తున్నావు. సింగిల్గా వచ్చింది ఎవరో సింహంలాగా వస్తున్నాడు. నువ్వు పందిలాగా 10 మందిని వేసుకొని వస్తున్నావు, దానికి దీనికి తేడా ఏం లేదే. మా నాన్నగారు చనిపోయారు, మా అమ్మకు పింఛన్ వస్తుంది. నా భర్త చచ్చిపోయి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు రా, నా పింఛన్ అన్నది లేదు. ఈయన జగన్ వచ్చినాకే మాకు ఇదిగా ఉంది. రావాలి జగనే, మళ్ళీ గెలవాలి జగనే. మాకు పక్కాగా జగన్ అన్నే గెలిచేది. వస్తే బాగుండేదండి. మా పిల్లలకి చదువులు కానీ ఏదైనా మాకు నోటు లేదు. మాకు ఇంట్లో పుట్టపోయిన తోడ పుట్టినోళ్ళలాగా మాకు అన్నీ ఎదుర్కొస్తున్నాడు. మాకు అవసరం ఇంకా ఏరావాళ్ళు? ఆ తోడ పుట్టినోడన్నా మేము ఉన్నామని అని ముందుకు రాడు, కానీ జగన్ అన్న వస్తున్నాడు. మాకు ఇంకేం కావాలా? ఈసారి పక్కా గెలిచేది కూడా జగన్ అన్నే.